Hi friends, welcome back to my channel. This is Saujanya. Eros video lo 5 to 6 years baby ki long frock elastic cheskovala chuddamandi. Deen kosam 2 meters organza cloth, 1.5 meter satin cloth and 1.5 meter cotton lining cloth ni teeskovali. Ippudu ee organza cloth ni straight ga ee vidhanga folding cheskoni bottom length 28 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా బాటమ్ లెంగ్త్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ ని సెంటర్ కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 లేయర్స్ గా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ కి కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలండి. ఇప్పుడు సాటిన్ క్లాత్ ని తీసుకొని సాటిన్ క్లాత్ ని కూడా స్ట్రైట్ గా తీసుకోవాలి. లెంగ్త్ 27.5 ఇంచెస్ తీసుకోవాలి. సాటిన్ క్లాత్ ని కూడా 2 లేయర్స్ గా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ లో కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం సాటిన్ క్లాత్ ని కూడా 2 లేయర్స్ గా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా కాటన్ లైనింగ్ క్లాత్ ని కూడా తీసుకోవాలి. కాటన్ క్లాత్ ని కూడా ఈ విధంగా స్ట్రైట్ గా ఫోల్డింగ్ చేసుకొని లెంగ్త్ 27 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఈ క్లాత్ ని కూడా సెంటర్ కి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ లో కటింగ్ చేసుకోవాలి. కాటన్ క్లాత్ ని కూడా 2 లేయర్స్ గా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్గంజా క్లాత్ ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు విత్ 13 ఇంచెస్ వచ్చే విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇదే విధంగా సాటిన్ క్లాత్ అండ్ కాటన్ లైనింగ్ క్లాత్ ని కూడా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సైడ్ స్టిచ్చెస్ తో కలిపి 13 ఇంచెస్ వచ్చే విధంగా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కాటన్ లైనింగ్ క్లాత్ అండ్ సాటిన్ క్లాత్ అండ్ ఆర్గంజా క్లాత్ ఈ మూడింటిని కలిపి ఫ్రిల్స్ దగ్గర వెస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎందర్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ కాటన్ క్లాత్ని కటింగ్ చేసుకుందామండి. కాటన్ లైనింగ్ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎడ్జెస్ ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలండి. బాడీ లెంగ్త్ 12 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంగ్త్ 4 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. షోల్డరు 4.5 ఇంచెస్, నెక్ పార్ట్ 2 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గర వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకొని షేప్ తీసుకోవాలండి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు డౌన్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఆర్మ్ హోల్ 5.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. రౌండ్ అనేది 1 ఇంచు తీసుకోవాలండి. ఈ విధంగా 1 ఇంచ్ తీసుకోవాలి.
chest 7 inches, waist 6 inches, measure chesukovali. Chest measurement, waist measurement, actual measurement ki divided by 4 teesukovalandi. Ippudu kutch kosam 1 and 1/2 inches extra cloth teesukoni cutting chesukovali and body down part lo shape kosam 1 inch measure chesukoni ee vidhanga cross ga mark chesukovalandi. Ila measure chesukoni cutting chesukovali. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ ని 2 లేయర్స్ గా ఫోల్డింగ్ చేసుకోవాలి. సెంటర్ లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ని తీసుకోవాలండి. జిప్ కోసం ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న దగ్గర ఫ్రంట్ పార్ట్ ని వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్యాక్ పార్ట్ పైన పెట్టుకోవాలి. ఈ 1/2 ఇంచ్ క్లాత్ ని విడిచిపెట్టి బ్యాక్ నెక్ లెంగ్త్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కి ఆర్మ్ హోల్ దగ్గర లోత్ తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ కి 1/2 ఇంచ్ పైకి మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కి లోత్ తీసుకోకూడదు. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సెంటర్ లో కటింగ్ చేసుకోవాలి. 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్్రెడీ మెజర్ చేసుకున్న బాడీ పార్ట్స్ ని సాటిన్ క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ ని కూడా సాటిన్ క్లాత్ పైన పెట్టుకొని కటింగ్ చేసుకోవాలండి. ఇదే విధంగా ఆర్గంజా క్లాత్ ని కూడా బాడీ పార్ట్స్ ని ఈ విధంగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. సాటిన్ క్లాత్ ని కరెక్ట్ పొజిషన్ లో పెట్టుకొని దానిపైన ఆర్గంజా క్లాత్ ని పెట్టుకోవాలండి. దానిపైన కాటన్ లైనింగ్ క్లాత్ ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్స్ ని కూడా సాటిన్ క్లాత్ పైన ఆర్గంజా క్లాత్ దానిపైన కాటన్ లైనింగ్ క్లాత్ ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోకూడదండి. ఎందర్ పార్ట్ ని కూడా ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కి సాటిన్ పైన ఆర్గంజా క్లాత్ దానిపైన కాటన్ లైనింగ్ క్లాత్ ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోకూడదు. ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని కటింగ్ చేసుకోవాలి అండ్ కార్నర్స్ లో స్లిట్స్ పెట్టుకోవాలి. Thank you.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్స్ని కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని స్లిట్స్ పెట్టుకోవాలి కార్నర్స్లో. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. బ్యాక్ పార్ట్స్ని స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. బ్యాక్ పార్ట్కి షోల్డర్ దగ్గర స్టిచ్ చేయకూడదు. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ వైపు ఉంటే బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ వైపే పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ సైడ్ వైపు ఉంటే బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ సైడ్ వైపే పెట్టుకోవాలండి. శాటిన్ ఆర్గంజా క్లాత్ వన్ సైడు, కాటన్ క్లాత్ వన్ సైడు పెట్టుకోవాలండి. ఈ రెండింటికి మధ్యలో ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్స్ని కూడా ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. చూసారు కదా, స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉన్నాయి. ఇలా స్టిచ్ చేయడం వల్ల పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటాయి అండ్ పోగులు కూడా రాకుండా ఉంటాయండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్స్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి జిప్ని ఎలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నార్మల్ జిప్ని యూజ్ చేస్తున్నానండి. జిప్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. అండ్ ద సైడ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న జిప్ని కటింగ్ చేసుకొని డౌన్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ థ్రెడ్స్ కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలి. లెంత్ 34 ఇంచెస్ తీసుకోవాలి. విత్ 5 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు క్లాత్ని రివర్స్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని డౌన్ సైడ్ క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా క్లాత్ని 2 లేయర్స్గా రివర్స్లో ఫోల్డ్ చేసుకొని డౌన్ సైడ్ క్రాస్గా స్టిచ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఎనదర్ థ్రెడ్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకొని ఎండింగ్లో క్రాస్గా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకొని రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఎనదర్ థ్రెడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్స్ని బ్యాక్ పార్ట్లో డౌన్ నుండి 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్యాక్ పార్ట్కి ఈ థ్రెడ్ని ఈ విధంగా పెట్టుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. అండ్ ద సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బాడీ పార్ట్ సైడ్స్ రఫుల్స్ కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలి. విత్ 6.5 ఇంచెస్, లెంత్ 69 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 క్లాత్స్ని మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఎడ్జెస్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
టూ క్లాత్స్ కి ఎడ్జెస్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు అండి, బట్ స్టోన్స్ ఉన్నాయి కదా క్లాత్ పైన, సో అందుకని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. క్లాత్ పైన కుందన్స్ లేనట్లయితే జిగ్జాగ్ చేసుకోవచ్చు. కుందన్స్ ఉన్నాయి కనుక నేను ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నానండి. ఈ విధంగా బోత్ సైడు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోర్ సైడ్స్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు కలిపి లెంత్ ఎంతైతే ఉంటుందో మెజర్ చేసుకొని ఆ లెంత్ బట్టి ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా టూ పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని తీసుకొని షోల్డరు ఎడ్జెస్లో ఈ ఫ్రిల్స్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. అండ్ ద సైడ్ కూడా షోల్డర్ ఎడ్జ్లో ఈ ఫ్రిల్స్ క్లాత్ని స్ట్రైట్గా పెట్టుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఈ స్టిచ్చింగ్ పైన స్టోన్ లేసు ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ద సైడ్ కూడా ఇదే విధంగా స్టోన్ లేసుని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. బోత్ సైడు స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు డౌన్ పార్ట్లో ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్స్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. అండ్ ద సైడ్ కూడా ఇదే విధంగా బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ని రివర్స్లో పెట్టుకొని సైడ్స్ ఆల్రెడీ మెజర్ చేసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్ దగ్గర సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. అండ్ బాటమ్ పార్ట్ సైడ్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఆర్గంజా క్లాత్ రెండింటిని కలిపి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ సాటిన్ క్లాత్ని అదేవిధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి స్టిచ్ చేసుకోవాలి. అలాగే కాటన్ లైనింగ్ క్లాత్ను కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆర్గంజా క్లాత్ సాటిన్ క్లాత్ కాటన్ లైనింగ్ క్లాత్ని సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. అండ్ ద సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారుగా ఈ విధంగా త్రీ క్లాత్స్ని సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ని రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్కి సెంటర్లో త్రీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలండి. నేను మ్యాచింగ్ కోసం ఫ్రాక్కి ఉన్న బటన్స్ని యూజ్ చేస్తున్నాను. ఆ కలర్ బటన్స్ని పింక్ అండ్ బ్లూ అండ్ ఎల్లో కలర్ బటన్స్ని యూజ్ చేస్తున్నానండి. ఈ విధంగా సెంటర్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి 5 to 6 ఇయర్స్ బేబీకి లాంగ్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.